మంత్రిగా పనిచేసి ఒకసారిగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండిపోవడం అనేది బాధ అనిపించదు. కాంగ్రెస్ పార్టీ బాగా క్షీణించిపోయింది. అంటే వైసీపీ, టీడీపీ ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఉంది. నేను ఇట్లో నిర్ణయం తీసుకోలేకపోయాను. నేను దానివల్ల జరిగిన నష్టం. డొక్కా గారికి పీపుల్స్ పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయి అనేది గతంలో నుంచి వచ్చే వాదన, నిజమా? అన్ని రకాల రాజకీయ వ్యవస్థలలో నన్ను కలుస్తుండేవాళ్ళు, మాట్లాడుతుండేవాళ్ళు. డొక్కా మాణిక్యవర ప్రసాద్కి రాజకీయంగా ఎదుగుదల ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఆ కాంగ్రెస్ పార్టీని విడిచి వేరే పార్టీలోకి వెళ్ళిపోయేటప్పుడు బాధపడ్డారా? నేనే కాంగ్రెస్ పార్టీని విడలేక పోటీ చేయాలి. ఆ రోజు నేను రెండు రాష్ట్రాల ప్రజల్ని విడదీసేశారు. అప్పటికైనా మా తెలుగు ప్రజలు విడిపోతున్నారే, దీనికి మేమే కారణమవుతున్నామే అనే అభిప్రాయమైనా కలిగిందా? విభజన అనుకూల నిర్ణయం తీసుకొని ఆ విభజన ముందుకెళ్తా ఉంటే అప్పుడు ప్రజల్లో వచ్చిన సెంటిమెంట్స్కి అనుకూలంగా సమైక్య రాష్ట్రం అని మాట్లాడు. నేను అప్పుడు అందరినీ ప్రశ్నించాను.